పిత పుత్ర నామమున ఆమెను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకనొకసారి ఒక ట్రైన్లో ఒక రైలు బండిలో చాలామంది ప్రయాణికులు ఆ విధంగా ప్రయాణమై వెళుతున్నారు ఒక భోగిలో అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా వాళ్ళల్లో ఒక వృద్ధుడు సుమారుగా అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన లేచి నిలబడి హఠాత్తుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు ప్రభువును నమ్ముకోనండి ఆయన మీ జీవితాలలో శాంతిని సమాధానాన్నిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నమ్మి విశ్వసిస్తే మీరు రక్షణ పొందుతారు దేవుని రాజ్యంలో చేరతారు పరలోకానికి వెళతారు ఆయన ప్రేమమయుడు దయామయుడు కలిగినటువంటి వాడు ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని ఆ డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటి పెద్ద ఆయన ఆ ట్రైన్ భోగిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు ఆయన ముందుగా కూర్చున్నట్టు ఒక స్త్రీ చాలా కోపంతో లేచి నిలబడి ఆయనను దూషించటం మొదలుపెట్టింది ఎక్కడున్నాడు అయ్యా దేవుడు దేవుడు ఏసుప్రభు అంటున్నావు కదా ఎక్కడున్నాడు దేవుడు నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆ దేవుణ్ణి వేడుకున్నా ఏ నీ దేవుడు నిజంగా ఉంటే నన్నెందుకు కాపాడలేకపోయాడు నన్నెందుకు దీవించటం లేదు నన్నెందుకు ఆశీర్వదించటం లేదు నొరుముసుకొని కూర్చో దేవుడు లేదు దెయ్యం లేదు నువ్వు అన్ని కూడా అబద్ధాలు అని అతల్లి వేదనతో ఆ వాక్యాన్ని ఆ పెద్దాయన్ని గద్దించింది ఆ గద్దింపుకి ఆ పెద్ద ఆయన తన స్థలంలో కూర్చుండిపోయాడు కానీ ఆత్మ ప్రేరణ అతనికి ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ వాక్యాన్ని చెప్పాలి అనే తపన అతనిలో మళ్ళీ లేచి నిలబడ్డాడు ధైర్యంగా ఈసారి మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ చెప్తున్నా మీతోటి దయచేసి మారు మనస్సు పొందండి హృదయ పరివర్తన చెందండి దేవుని సన్నిధికి సన్నిధికిరండి ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయనను అంగీకరించండి రక్షణ పొందండి మీ జీవితాలలో ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యాన్ని ఆ ప్రేమమయుడిని క్రీస్తు ప్రభు గురించి ఆ వృద్ధుడు బోధిస్తూ ఉంటే ఇందాక ఇంతకుముందు గద్దించినటువంటి ఆ స్త్రీ తన ప్రక్కనే ఉన్నటువంటి పిల్లవాడిని అక్కడ పడేసి లేచి గట్టిగా అతని చెంప మీద లాగి ఒక లంపకాయ వేసింది చంపని చెడ్లు అనిపించింది ఆ వాక్యాన్ని బోధించేట పెద్ద ఆయన నిర్ఘాంతకపోయి ఆ విధంగా నిలబడిపోయాడు ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదేంటి చెయ్యి చేసుకున్న ఆ పెద్దాయన మీద ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు లేకపోతే ఒక మాట అనొచ్చు కానీ ఏకంగా ఆ పెద్ద ఆయన చంపని చెళ్ళుమనిపించింది ఏందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు వెంటనే ఆ కూర్చున్నటువంటి ఆ తల్లి యొక్క కుమారుడు ఆరు సంవత్సరాల వయసున్న కుమారుడు గట్టిగా అరవటం ప్రారంభించాడు అమ్మా ఆయన కొట్టమాకమ్మా ఆయన చెప్పేది నిజమే ఆయన చెప్పేది నమ్మండి ఆయన చెప్పేది మనం విశ్వసించాలి ఆయన చెప్పేది వింటేనే మనకు రక్షణ ఆయన ఆత్మాకమ్మ ఆయనను చెప్పని అమ్మ దేవుని యొక్క వాక్యాన్ని అని ఆ చెల్ల పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు వెంటనే ఈ స్త్రీ నిలబడినటువంటి స్త్రీ నిలబడినటువంటి దాని గాని కృప్ప కూలిపోయి పెద్ద పెద్దగా ఏడవటం ప్రారంభించింది కన్నీరు మున్నీరుగా ఏడవటం ప్రారంభించింది అక్కడున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ చంపదెబ్బతిన్నటువంటి ఆ దైవ సేవకుడు ఈ స్త్రీని అడిగాడు అమ్మా ఎందుకమ్మ ఏడుస్తున్నావు దేనికి ఏడుస్తున్నావమ్మా నన్ను కొట్టి బాధపడుతున్నావా అంటే లేదయ్యా నా కొడుకు పుట్టినప్పటి నుంచి కూడా మోగవాడు నా కొడుక్కి మాటలు లేవు పుట్టినప్పటి నుంచి కూడా నా కొడుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో నేను ఉద్రేకంలో నా ప్రక్కన్న పిల్లవాడిని పక్కన పెట్టి నేను కొట్టడానికి వచ్చిన తర్వాత నా కుమారుడు ఈ రోజు మాట్లాడుతున్నాడయ్యా నువ్వు చెప్పేది సత్యం నువ్వు చెప్పేది నిజం నువ్వు చెప్పే దానిలో నిజముంది నాయన ఏసు ఏసుప్రభువే నిజమైన దేవుడు ఆయన ఈ రోజున నా కుమారుని చేత పలికించాడు ఆయన ఈ రోజు నా కుమారుని చేత మాట్లాడాడు పుట్టుకతోటే మోగవాడైనటువంటి నా కుమారునికి ఈ రోజున ఆ దేవుడు సత్యవంతుడి ఆ దేవుడు మాటలిచ్చాడయ్యా అనని ఆ తల్లి చెప్పటం జరిగింది పిల్లారా ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి నిరంతరము ప్రకటించబడుతూనే ఉండాలి ఈ సువార్త పరిచర్యలో ఆ ఆయనకి వచ్చినట్లుగా వస్తాయి ఆ పెద్దాయన్ని గద్దించినట్లుగా ఆయన మీద నిందలు వేస్తారు అవమానాలు ఉంటాయి బాధలు ఉంటాయి శ్రమలు ఉంటాయి అయినా కానీ ఈ దేవుని యొక్క సువార్త భూతి వరకు కూడా ప్రకటించబడుతూనే ఉండాలి కాబట్టే స్వయంగా యేసుదేవుడే నీకు నాకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వాక్యములో మూడు భూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను బోధింపుడు అవును ప్రియులకు దేవుని బిడ్డలారా లోకాంత్యము వరకు కూడా ఈ దేవుని యొక్క సువార్తని బోధిస్తూనే ఉండాలి ఇది గురువుల యొక్క బాధ్యత మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుని మీద ఉన్నటువంటి బాధ్యత నీకు తోచిన విధముగా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలను ఇతరులకు తెలియచాయి ఏమో నీ ద్వారా దేవుడు మరొక వ్యక్తిని రక్షిస్తాడేమో ఏమో దేవుడు నీ ద్వారా మరొక వ్యక్తి జీవితంలో మారు మనసు తీసుకొని వస్తాడేమో దేవుడిచ్చినట్టు ఈ స్వరాన్ని దేవుడిచ్చిన ఈ శక్తిని ఆయన సేవ కొరక వినియోగించుదాం దాంట్పై దేవుని బిడ్డలారా పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖలో నాలుగవ అధ్యాయం రెండవ వాక్యములు ఈ విధంగా చెప్తున్నాడు నీవు వాక్యమును బోధింపమో అనుకూల సంయములందును అనుకూలము కాని సంయములందును దానిని బోధించుచునే ఉండుమో అని పలుకుతున్నాడు అవును ప్రియులారా ఇది అనుకూలము కదా ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటారో లేదో ఈ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనేటువంటి మన బాధ్యత కాదు దేవుని యొక్క సువార్తని ఎల్లప్పుడూ కూడా బోధిస్తూనే ఉండాలి ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి మనం ప్రకటిస్తూనే ఉండాలి మన జీవితంలో చివరి వరకు కూడా ఆ ప్రభు యొక్క ప్రేమని మరొక పది మందికి అందించాలి అని మనం తప్పిస్తూనే ఉండాలి పాత కాలంలో పిల్లలకు దేవుని బిడ్డలారా మనందరము కూడా అన్యులుగా జీవిస్తున్న కాలంలో ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో లాగా విమానాలు లేవు కార్లు లేవు బస్సులు లేవు కానీ దైవ సేవకులు గురువులు పడవల మీద ఆ యొక్క ఓడల మీద నెలలు తరబడి సంవత్సరాల తరబడి ప్రయాణం చేసి వచ్చి దేవుని యొక్క సువార్తను బోధించారు కొంతమంది ఈ ప్రయాణంలోనే చనిపోయారు సముద్రపు గాలి పడక కొంతమంది మన ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న వ్యాధులు తట్టుకోలేక వాళ్ళు వేదసాక్షులుగా హతసాక్షులుగా మతసాక్షులుగా వాళ్ళు మరణించారు అయినా కానీ వారు దేవుని యొక్క సువార్తని బోధించటం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పంచటం వాళ్ళు ఆపలేదు ప్రియలారా ఇదిగో నీకు నాకు భాష వచ్చు గురువుల బాధ్యత మాత్రమే కాదు ప్రిలారా క్రీస్తు ప్రభును అనుసరించే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను గుర్తుంచుకోవాలి మనందరము కూడా ఈ పరిచర్యలో పాలీబాగస్తులు కావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా పౌలు గారు రోమిలికి రాసినటువంటి లేఖ పదవ అధ్యాయము పద్నాలుగో వచనములు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు వారు విశ్వాసులు కానిచ్చో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు మరి వారు సందేశము విననిచ్చో ఎట్లు విశ్వసింపగలరు సందేశము బోధించబడనిచ్చో ఎట్లు వినగలరు సువాతికులు పంపబడనిచ్చో సందేశము ఎట్లు బోధించబడను ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరముడు ప్రార్థన చెయ్యాలి ఏమిటి దేవా ఈ లోకములో నీ యొక్క వాక్యము కొరకే తప్పించేటువంటి బోధకులని నీ వాక్యాన్ని ప్రకటించి ప్రార్థించి పనిచేసి పరిశ్రమించేటువంటి గురువులని బోధకులని మా కొరకే పంపించు తండ్రి నీ ప్రేమను గురించి నీ అద్భుత శక్తిని గురించి నీవే లోకరక్షకుడవని నీవే నిజమైన దేవుడవని మాకు బోధించి మాకు మారు మనస్సును ప్రసాదించేటువంటి వాక్యాన్ని మాకు అందించేటువంటి గొప్ప బోధకులను మా కొరకే ప్రసాదించుతుంది అని ఆ దేవాది దేవుని వేడుకోవాలి అంతేకాకుండా మనము కూడా మన మన స్థితిగతులను బట్టి మన మన శక్తియుక్తులను బట్టి మనకు తోచిన విధముగా ఆ దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులని పది మందికి అందించటం ద్వారా దాని ద్వారా విశ్వాసాన్ని పొంది రక్షణ పొందే అవకాశం ఉంది ప్రిలారా నాకెందుకులే అనుకో మాకు ప్రభు అంటున్నాడు పౌలు గారి ద్వారా రోమిలిక రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదో వచనము నుండి నీ నోటితో ఒప్పుకోవాలి నీ హృదయమందు విశ్వసించాలి రెండు కార్యాలు చేస్తేనే నీకు రక్షణ జాగ్రత్తగా ఆలకించండి నీ నోటితో యేసు ప్రభువుని ప్రకటించాలి నీ హృదయమనందు ఆయన దేవుడు మృతుల నుండి లేపాడని విశ్వసించాలి విశ్వాసం అనేటువంటి ప్రకటనతో ఉండాలి విశ్వాసమైనది క్రియలతో ఉండాలి కాబట్టే పౌలు గారు అంటున్నారు రోమిలి క్రాస్థిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వాక్యములో పిలుగు దేవుని బిడ్డల ఎలయన ప్రభువు నామమును ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడును ఆ వ్యక్తి ప్రభువు నామంలో ప్రార్థించాలి అంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి రైలులో దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి సిగ్గుపడలేదు ఏసయ్య ప్రేమను గురించి ప్రకటించటానికి వెనకడుగు వేయలేదు నీవు నేను కూడా మన మన పరిస్థితులలో స్థితిగతులలో ఈ దేవుని యొక్క ప్రేమను గురించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే శక్తిని ఆత్మీయ బలాన్ని ఆత్మీయ నిగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వమని ఆ దేవాది దేవుని వేడుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఆత్మ నడిపింపును ప్రసాదించమని తలలు వంచి వేడుకుందాం ప్రియులారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ వాక్యం ప్రకటించబడాలి నీ వాక్యం బోధించబడాలి ఇదిగో భక్తుడు పాడుతున్నాడయ్యా నా పేరే వినని జనులు ఎద్దకు ఎవరిని పంపేదను అంటే ప్రభక్త అంటున్నాడు ఇదిగో స్వామి నేను ఉన్నాను నన్ను పంపుము ఎంత కష్టమైనా ఎంత బాధైనా ఎంత శ్రమైనా ప్రజల జీవితాలలో క్రీస్తు వెలుగును నింపటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని పలికాడు ఇర్మియా చిన్న వయసులోనే నీ వాక్యానికి లోబడ్డాడు తండ్రి మేమందరము కూడా మాకు తోచిన విధముగా నీ ప్రేమని నీ దైవరాజ్యాన్ని ఇతరులకు ప్రకటించే కృపను మాకు ప్రసాదించు ఈనాడు ఈ వాక్య పరిచయంలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలని వారి బిడ్డలను దీవించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించండి మేమందరము కూడా ప్రభువా మా బలహీనతలను తొలగించుకొని నీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలకు మమ్మను దీవించండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభు అద్భుత రీతిగా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్న తండ్రి ఆమెన్ ప్రభువు మీతో గాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుడి దీవించు దీవించుగాక ఆమెన్